అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని, భద్రాచలం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని మహబూబాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత ధీమా వ్యక్తం చేశారు. శనివారం భద్రాచలం పట్టణంలోని కేకే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. శనివారం భద్రాచలం పట్టణంలోని కేకే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత మాట్లాడుతూ, నా గెలుపును ఆకాంక్షిస్తూ పనిచేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, నా గెలుపు కోరుతూ ఓట్లేసి ఆశీర్వదించిన ప్రజలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరడం ద్వారా ప్రజలు మరోసారి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారన్నారు. కనుక తన గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రీతిలో ప్రజల స్పందన ఉందని, నాపై నమ్మకం పెట్టుకుని ఓట్లేసి ఆశీర్వదించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. వారి సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భద్రాచలం అభివృద్ధి చేసే బాధ్యత నేనే తీసుకుంటానని హామీ ఇచ్చారు. కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు మరోసారి బలపరచాలని జరిగిన ఎన్నికల సరళిని చూస్తే అర్థమవుతుందన్నారు. 16 ఎంపీ స్థానాలు గెలిచి ఢిల్లీలో కేసీఆర్ కీలక భూమిక పోషించబోతున్నారని తెలియజేశారు. డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల వెంకటాపురం, వాజేడు మండలాల్లో వ్యవసాయ సాగునీరు రైతులకు అందించే విధముగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వాజేడు మండలంలో గుండ్లవాగు, ప్రగల్లపల్లి, వద్దవాగు, వెంకటాపురం మండలం, పాలెంవాగు ప్రాజెక్టుల ద్వారా రైతులకు వ్యవసాయ సాగునీరు అందచేయాలని కోరారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల సమస్యలు అధికంగా ఉన్నాయని, పోడు భూములకు పట్టాలు అందించి గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా భద్రాచలంలో గిరిజన మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సిద్ధులు, భద్రాచలం ఎంపీపీ శాంతమ్మ, ZPTC సత్యాలు, పట్టణ అధ్యక్షులు యశోద నగేష్, రమాకాంత్, మానం రామకృష్ణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఎలక్షన్స్ అయ్యాయో ఆ ఎలక్షన్స్ ఓటింగ్లో ప్రత్యేకంగా మీరు 20 రోజులు మీరే అభ్యర్థిగా భావించి నా తరపున వారధుల్లాగా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా కాలు గుర్తూ ఓటేయండి. మన భద్రాచలమే కాకుండా పార్లమెంట్ సెగ్మెంట్లోన 7 నియోజకవర్గంలోన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రేణులందరూ, గ్రామ పార్టీ అధ్యక్షులు మొదలుకుంటే మండల పార్టీ అధ్యక్షులు, ZPTCలు, ఎంపీపీలు, రైతు సమన్వయ కోఆర్డినేటర్లు, మన కొత్త ఎన్నికైన సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇలాంటి సీనియర్గా అంత వయసు పైబడిన వాళ్ళు కూడా ఖచ్చితంగా కవితను గెలిపించుకోవాలి, కేసీఆర్ గారికి కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా ఇంకా కొంతమంది ఉదాహరణ అంటే సామయ్య గారు, మాజీ రిటైర్డ్ ఆఫీసర్లు, అటువంటి వారు ఉంటే వారు నా సన్నిధి ఉన్నవాడు వారు పేరు తీసుకున్న తప్పు భావించదు. అంటే రాజకీయంగా ఉన్నా లేకున్నా వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కులాల వారిగా, సంఘాల వారిగా ఎవరికి సాధ్యమైనంత మేరకు, అంత మేరకు గ్రామాల్లో, ఆదివాసీ గూడాల్లో కూడా ప్రత్యేకంగా వాళ్ళు వెళ్ళి నా వారికి ప్రచారం చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సోదరులకు, నా అన్నలకు, మా అక్కలకు, ఎందుకంటే గిరిజన ప్రాంతం ఉన్నటువంటి ఆదివాసీకి ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చెప్పినా కానీ ఇక్కడ స్థానిక నాయకత్వం గట్టిగా బలంగా విశ్వసించేటటువంటి డిమాండ్ ఏంటంటే ఆదివాసులకు బోర్డు భూములు యొక్క పట్టాలది చాలా తీవ్రమైన సమస్య. ఈ బర్నింగ్ ఇష్యూస్ని మనమే స్థానిక నాయకత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర మరొకసారి దాన్ని గుర్తు చేసి పట్టుబట్టి సమస్యను ఎక్క ద్వారా సాధించడానికి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఏది ఏమైనా కానీ భద్రాచలం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం లేదు కాబట్టి అక్కగారు గెలిచినటువంటి విజయం ఆనందంతో పాటు ఈ నియోజకవర్గంలో ప్రధాన ఏజెండాగా ప్రధాన కర్తవ్య గురించి నిర్వహిస్తారని చెప్పేసి మరొకసారి వారిని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా.